ఏమన్నా మా అన్నన్ ఏమన్నా మా అన్నన్ ఏమన్నా బయలుదేరు 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 మనకెందుకు వచ్చింది గొడవ రా బాబు వెళ్ళు వెళ్ళు పాలముక్క నేను అక్కడ పాపాలు చేసి పైకొచ్చాడని నిన్ను గురించి కామెంట్ చేశా. నిన్ను నిన్ను కామెంట్ తమ్ముడు ఆగమంటుంటే చంపరా. నిన్ను బాగా చదివించాలని నేను అనుకున్నాను రా. ఇలాంటి గొడవలు నీకొద్దు. నేను అమ్మమ్మమ్మమ్మ నేను తీసి పెట్టానమ్మా. అమ్మ మీరు చెప్పినట్టు అన్ని సర్కులు తెచ్చేశానమ్మా. అమ్మా నేను ఒక మాట అడగను. ఏమిటది? నాకు ఒక ఆశ. ఏమిటి? మా సార్ని ఒకసారి చూడాలనుంది. కుదరదయ్యా. ఎందుకు? ఆయన పోయారు. అయ్యయ్యో, మీ బొట్టు చూసి ఆయన ఉన్నారన్న నమ్మకంతో నా గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టి అన్ని తెచ్చేసా. ఇప్పుడు ఆయన ఫోటో చూపించి పోయారని నా బ్రతుకు పాడు చేయొద్దండి. అవే మాటలయ్యా. ఆయన అర్జెంట్ పని మీద ఢిల్లీకి పోయారు. ఆయన వచ్చాక నీ విషయం చెప్తాలే. ఏ బామ్మ బామ్మ బామ్మ, ఎందుకు బామ్మ డల్గా ఉన్నావు? మా కష్టాలన్నీ తీరిపోతాయి. పెద్ద ఆఫీసర్ అవబోతున్నాను. కాశీ రామేశ్వర వెళ్ళాలనుకున్నావు కదా, అంతేకాదు ఢిల్లీ బాంబే కల్కట్టా ఫ్లైట్ లో. అమ్మా నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వాలి, సూట్ బూట్ లో ఉండాలి, కార్లో వెళ్ళాలని కలకన్నావు కదూ. నీ కళ్ళన్నీ నిజమైపోతాయి. అక్కా నీ సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కార్లో. ఓయ్, నీ పెళ్ళి గ్రాండ్ గా జరిపిస్తా. ఒకరోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి. అమ్మా నువ్వు చదువులో ఫస్ట్ అని తెలుసు, కానీ నటించడంలో కూడా ఫస్ట్ అని ఇప్పుడే తెలిసిందిరా. నిన్ను పెద్ద చదువులు చదివించాలి, మేమెంత కష్టపడ్డావు. నువ్వు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చి చూపించిన సంతోషంలో అంతా మర్చిపోయావు. అలాంటిది ఇప్పుడేదో ఇబ్బంది వచ్చిందని ఆ గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టడానికి నీకు మనసులో ఒప్పిందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ గోల్డ్ మెడలే. అవసరం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టుకోకూడదు. ఈ మాటలో నేను చెప్పడం లేదు, మన ఎదురింటి సీత చెప్పింది. తనే నీ గోల్డ్ మెడల్ విడిపించుకొని వచ్చింది. శివరాం ఎంకామ్ యమహానగరి హైదరాబాద్ పురి. శివరాం ఎంకామ్, శివరాం ఎంకామ్. సారే జహాన్ సే అచ్చా, నెల తిరిగేసరికి అద్దెవైన వాడులు వచ్చా. నమస్తే సార్. రెస్పెక్ట్ వద్దు, రెంట్ కావాలి. నేను దాని గురించి మీ దగ్గర మాట్లాడడం వద్దాం అనుకున్నాను సార్. మీరు వచ్చేసారు సార్, నా జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సార్. రాగానే ఇచ్చేస్తాను సార్. కూర్చోవయ్యా. మాట మీద నిలబడేమని చూస్తే నాకెంత గౌరవం. 6 నెలల నుంచి ప్రతి ఫస్ట్ కి ఇదే మాట, ఏమాత్రం మాట మార్చాల. జెంటిల్మ్యాన్ పొట్లం ఏంటి? కూర్చోమనంగానే కూర్చోవడమే, చిన్న పెద్ద మర్యాద లేదు. చెరక్కాయలు తిను. నాకొద్దు సార్. పర్వాలేదు తినవయ్యా, నీ సొమ్మేగా. నా సొమ్మేది సార్? బయటనే నేమ్ బోర్డు ఉందిగా, శివరామ్ ఎం కామ్ అని. దాన్ని తూకానికి వేసి శనక్కాయలు ఇచ్చాడు. నా బోర్డు అమ్మారేంటి సార్? మరి నిన్ను అమ్మమంటావా? నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా పనికిరావు. నిన్నెవరు కొంటారయ్యా? నీకంటే నిన్నేం బోర్డే బెటర్. శనక్కాయలు వచ్చినాయి. ఇది చాలా తప్పు సార్. ఏంటి శనక్కాయలు తింటావా? అలా కాదు సార్, ఎం కామ్ గోల్డ్ మెడలిస్ట్. యా ఊరిక, నువ్వు ఎం కామ్ గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎవరు నమ్ముతాడా సార్? మీ మీద అంటే నేను పోతే అద్దె ఎగ్గొడతావనా? అయ్యో అబద్ధం. నువ్వు ఎం కామ్ పాస్ అయ్యావంటే నేను నమ్మనయ్యా. నేను నమ్మను. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎం కామ్ అనగానే నేను నమ్మేసి కామ్ అయిపోతాను అనుకున్నాడు.
అంకల్ కాఫీ. నో, నా అద్దె అన పైసలతో సహా. అన్నాలు పైసలు లేవు కదా, అర్ధ రూపాయి రూపాయలతో సహా ఇచ్చిందాక నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. ముట్టుకోరా? ముట్టుకోను. అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చా. సార్ సార్ సార్, ఇదిగో చూడండి సార్, నా సర్టిఫికేట్ చూడండి సార్. సార్ ఇది సార్ నా బీకామ్ సర్టిఫికేట్ సార్. ఇది నేను షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్ని చేశాను సార్. ఇది నా బీకామ్ లో అకౌంట్స్ లో హైయెస్ట్ మార్క్ సార్, 100% సార్. ఇది సార్ నా సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్, సీఎం ఇచ్చారు సార్ నాకు. అన్ని ఒరిజినల్ సార్. ఇవన్నీ ఒరిజినల్ సార్? అవును సార్. ఈ పొట్లం పట్టుకో. ఇప్పుడే ఇప్పుడు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? డెఫినెట్లీ సార్. అమ్మ రామారు చెప్పే ఉంటాయి నాకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. ఇది నీకు లైఫ్ అయితే అదే నాకు వైఫ్ లాంటిది. నా వైఫ్ నాకిచ్చి నీ లైఫ్ నువ్వు తీసుకెళ్ళు. అయ్యో సార్ సార్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ అంట, ప్లీజ్. నేను ప్లీజ్ అవుతా నా అదే నాకు పారేస్తే. అమ్మాయి సీత, సీత కాస్త కాఫీ పట్టరామా. ఏంటన్నా ఇది? ప్రామిసరీ నోట్లమ్మా. ఇవి ఎదురింటి శివరామ్ గారి సర్టిఫికెట్స్ కదా నాన్న? సర్టిఫికెట్లే, వాడి దగ్గర ఇంతకంటే ఇన్కమ్ సోర్స్ లేదు. ఏం చేయమంటావు? ఇవి వాడి దగ్గర ఉంటే ముద్దకు ఉపయోగపడతాయి, నా దగ్గర ఉంటే అద్దెకు ఉపయోగపడతాయి. అందుకే పట్టుకొచ్చేసా. కాఫీలో షుగర్ ఎక్కువైంది. ఇవి తెచ్చేస్తానికి ప్రాబ్లం కదా నాన్న? ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. 6 నెలల అద్దె. చూడు, మొక్కితే ఎవరు డబ్బులు ఇవ్వడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి. చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. రెస్ట్ తీసుకో. విషయాలన్నీ లెటర్లో రాశానండి. ఎలా చెప్పాలి, మీరు ఒక్కసారి దీన్ని చదివితే ప్లీజ్. ఈ లెటర్ నువ్వు లోపగలు నా ఇంటికి వచ్చి నా కూతురికే లవ్ లెటర్ ఇస్తావా? ఎంత ధైర్యం నీకు? అలా సార్, నన్ను అబద్ధం చేసుకున్నారు మీరు. ఏంట్రా బుకాయిస్తున్నావు సార్? మీరు కళ్ళ ముందే నా కూతురు ఇచ్చి లేదు సార్ అని బుకాయిస్తావా? అలా కాదు. ఇంకా నేనేమన్నా గుడ్డల కనిపిస్తాను నీ కంటికి? వ్యక్తి కొట్టానంటే దవడ పగిలిపోవాలి. ఏమయ్యా హనుమంతరావు, వీడెవడో తెలుసా నీకు? అలా చూస్తావేందయ్యా, నా ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 6 నెలలు అయింది, పైసా అద్దెవ్వకపోగా ఇవాళ నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడు. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెలు కూడా వయసులో ఉందగా, ఆ పిల్లకి ఎవరైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటాడయ్యా, ఎందుకు ఊరుకోడు? ఎలాగూ దాన్ని పెళ్లి చేయలేడు, రేపో మాపో అది ఎవరితో అయినా లేచిపోతే అమ్మయ్యా అని ఊరుకుంటాడు. సార్ ఏంటి సార్? సార్ మేము బతుకు చెడ్డ వాళ్ళమే సార్, కానీ గుట్టుగా బతుకుతున్నాం. దయచేసి అందరి ముందు మా పరువు తీయకండి సార్ ప్లీజ్. పరువు అగడు కూడానా? పరువు అంట పరువు, అసలు అది ఉంటే కదయ్యా నేను తీయడానికి నీ మొహానికి తోడు పరువు మర్యాద కూడా. ఎందుకలా నోటి కూర్చున్నట్టు మాట్లాడతారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? తప్పేంటంటే సాక్షాత్తు నీకు లవ్ లెటర్ రాయడానికి వాడికి ఎంత ధైర్యం? కాదు, లవ్ లెటర్ ఇవ్వడం తప్పు కానే కాదు, అతనిచ్చింది నాకు. అతని ప్రేమను ఒప్పుకోవటం ఒప్పుకోవటం నా డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది అలా కాదండి. అవునండి, ఇందులో తప్పే ఉంది. లెటర్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఇంత అలర్ట్ చేయాలా? అల్లరా, అసలు వాణి కాదే, ముందు నీ పళ్ళు తలగొట్టాలి.
లవ్ లెటర్ ని అందరికి వినపడేలా చదవండి చదవండి. సీతామహాలక్ష్మి గారికి శివరామ నమస్కరించి వ్రాయినది. ఆ మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. మీ సహాయంతో మా కుటుంబాన్ని చాలా సార్లు ఆదుకున్నారు. మా శాంత పరీక్ష ఫీజుకి ఇదివరకు 300 ఇచ్చారు. బ్యాంకు ఎగ్జామ్ బుక్స్ కి 25 రూపాయలు తక్కువైతే అది కూడా మీరే ఇచ్చారు. ఆపిసరే చదవండి అన్న, మీకు నో రాదు, మీరే చదవండి. వద్దండి. నో, మీరు చదవాలి. మీరేం రాశారో వీళ్ళందరికీ తెలియాలి. చదవండి. నా పేపర్ బిల్ కూడా మీరే కట్టారు. ఇవన్నీ కూడా మీ నాన్నగారికి 6 నెలల ఇంటి అంత 3000 రూపాయలు బాకీ. మొత్తం ఇవన్నీ కలిపితే 3615 రూపాయలు మీకు ఇవ్వాలి. నాకు ఉద్యోగం రాగానే మొత్తం అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఉద్యోగం రావడం రాకపోవడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అర్థం కట్టలేదన్న కోపంలో మీ నాన్నగారు నా సర్టిఫికెట్స్ తీసుకెళ్లిపోయారు. ఆయన తిరిగి ఇప్పమని అడిగే ధైర్యం నాకు లేదు. మీరు తప్పుగా అనుకోకపోతే మీ నాన్నగారికి ఎలాగైనా నచ్చ చెప్పి నా సర్టిఫికెట్స్ ఒక సెరాక్స్ కాపీ తీసిచ్చారంటే బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాను. ఇదే మీరు నాకు చేసే ఆఖరి సాయం కావాలి. ఎందుకంటే మీరు ఇలా పదే పదే నాకు సహాయం చేస్తున్నారని తెలిస్తే 4 రకాలుగా అనుకోవచ్చు. పెళ్లి కావాల్సిన మీకు నా కారణంగా చెడ్డ పేరు వస్తే నేను తట్టుకోలేను. నేను రాసిన దాంట్లో తప్పేమైనా ఉంటే క్షమించండి. నా సర్టిఫికెట్ సెరాక్స్ కాపీ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. శివరాము, దీన్ని లవ్ లెటర్ అంటారా? చెప్పండి చెప్పండి అన్న. ఆపండి ప్లీజ్. ఇప్పటి వరకు ఈయన మీద నాకు సానుభూతి మాత్రమే ఉండేది. కానీ ఈ సానుభూతి ప్రేమగా మారింది. ఈయనను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఈయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ పిచ్చి పట్టింది. అది పెళ్లి చేసుకుంటే కానీ తగ్గదు. సీత, మూర్ఖంగా మాట్లాడవకు. ఇదిగో నన్ను కాదని వాడిని పెళ్లి చేస్తున్నావంటే మీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఏమన్నా చెప్తారు అంతేగా? నాకు అక్కర్లేదు. మీ ఆస్తి అంతస్తు ఏది అక్కర్లేదు. కట్టుబట్టలతో ఆయన వెంట వెళ్ళిపోతాను, కానీ పుట్టింటి ఆస్తిగా ఒకటి ఒకటి మాత్రం తీసుకెళ్తాను. నాన్న, ఈరోజు 10 మంది ముందు ఆయన అవమానించిన మీరే నా అల్లుడు గొప్ప ఆఫీసర్ అని చెప్పుకునే రోజు వస్తుంది. పెద్దదాన్ని చెప్తున్నాను, పెళ్లి కాకుండా ఆడపిల్ల పుట్టిల్లు వదిలి రాకూడదమ్మా. పెళ్లి కావాలని ఇల్లు వదిలి వచ్చేసాను. సీత మహాలక్ష్మి గారు, మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. లైఫ్ పర్సన్ ని లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ డిసిషనా? అలా కాదండి, ఇన్ని సమస్యలతో బతుకుతున్న మాతో పాటు మీరు ఎంత కష్టం. పర్వాలేదు, మీతో కష్టపడటంలోనే సుఖం ఉంది నాకు. తొందరపడుతున్నావేమోనమ్మా. నేను తొందరపట్టలేదు, మా నాన్నే తొందరపడేలా చేశారు. 10 మందిలో ఆయన అల్లరి పెట్టి నా భర్త ఎవరో నేనే నిర్ణయించుకునేలా చేశారు. మీ అబ్బాయికి కాబోయే భార్యగా నాకింట్లో ఓ స్థానాన్ని ఇస్తారో, మీ హౌస్ ఓనర్ కూతురుగా నన్ను ఇంటి నుంచి బయటికి సాగనంపుతారో, మీ ఇష్టం. బొట్టు పెట్టుకోమ్మా.